సతీష్ గారు, మీరు చెప్పండి, అంటే చాలా మంది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద చూస్తూ ఉంటారు. మొత్తంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి, మన టైం ఇన్వెస్ట్ చేయాలి. మనం ఫ్రాంచైజీని అంటే ఎవరైనా చూస్ చేసుకోవచ్చు అంటారా? ఫ్రాంచైజీలో మనకి కొన్ని రకాలు ఉంటాయి. ఫస్ట్ చాలా కేటగిరీస్ ఉంటాయి, ఫుడ్ కేటగిరీస్ ఉంటాయి, క్లాతింగ్ బ్రాండ్స్ ఉంటాయి. ఫ్రాంచైజ్ బ్రాండ్కి వెళ్ళిపోవడం, నన్ను అడిగితే ఫ్రాంచైజ్ బ్రాండ్కి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం ఈ రిస్క్లన్నీ ఫేస్ చేయడం కంటే. సతీష్ గారు, ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలా మంది జాబ్స్ చేస్తూ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చూస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఏ వేలో వెళ్తే బాగుంటుంది, ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అది చెప్పడానికి ఈరోజు మన మధ్యలో ఉన్నారు అతను ఎవరో కాదు, 4 స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు. ఎంతో మంది స్టార్ట్అప్ చేయాలి అనుకున్న వాళ్ళకి తన వంతు సహాయాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి తను ఎవరో పరిచయం చేసుకుందామా? హలో సార్. హలో అండి. యా సతీష్ గారు, మీరు చెప్పండి, అంటే చాలా మంది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద చూస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఏ వేలో వెళ్తే బాగుంటుంది అంట? యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బయట చాలా మంది అడుగుతుంటారు. యాక్చువల్గా మనం చాలా మందికి ఫ్రాంచైజ్ బిజినెస్ అనేది ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు. ఫ్రాంచైజ్ అంటే ఏంటి అనేది తెలియదు, ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, జాబ్ చేసుకుంటాను లేకపోతే ఇంకో బిజినెస్ చేసుకుంటాను, ఇంకో ప్రొఫెషన్లో ఉంటాను, సో ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి నాకు, అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. సో ఈ కరోనా టైంలో చాలా మంది డిసైడ్ అయ్యారు అనమాట, నాకు దీని మీదే కాదు ఇంకో సోర్స్ కూడా ఉండాలి మనకి, కూడా ఫిక్స్ అయ్యారు. సో అలాంటి వాళ్ళు ఫ్రాంచైజ్ బిజినెస్కి వెళ్తే బెటర్. ఎందుకంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి, మన టైం ఇన్వెస్ట్ చేయాలి. మనం ఫ్యామిలీ మెంబర్స్కి కూడా టైం కేటాయించలేము, మన జాబ్కు టైం కేటాయించలేము, మన ఆల్రెడీ బిజినెస్ ఉన్న ప్రొఫెషన్ ఉన్నా కూడా దానికి మనం టైం ఇవ్వలేము. టైం అంతా కూడా ఏదైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నామో దానికి టైం అంతా మొత్తం అంతా అయిపోతుంటుంది. సో డబ్బులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్కడ వెళ్తుందో, ఏమి వెళ్తుందో, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏమీ తెలియదు. ఏదో రాగా ఏదో గుడ్డిగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను సలహా ఏంటంటే ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్తా. అసలు ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే ఏంటి అనే విషయం తెలిసి ఉండాలి ఫస్ట్. చాలామందికి విషయం తెలియదు ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే ఏంటి అంటే. సో మేమైతే ఫ్రాంచైజ్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు, మా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చాలా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, అబ్బో చాలా నష్టాలు ఫేస్ చేసాం. అక్కడ అవుట్లెట్ లొకేషన్ ఫెయిల్ అయితే మళ్ళీ వేరే లొకేషన్లో పెట్టడం, అక్కడ నుంచి మళ్ళీ వేరే లొకేషన్ షిఫ్ట్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మాకు తెలిసిందనమాట ఎక్కడ అవుట్లెట్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎలాంటి ఏరియాలో మన టార్గెట్ కస్టమర్స్ ఉంటారు, మనం బిజినెస్ అనేది ఎలా చేయాలి, సేల్స్ ఎలా చేయాలి, ఆపరేషన్స్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి. సో ఇన్ని విషయాలు మాకు ఈ 5 సంవత్సరాల్లో నేర్చుకుని ఒక బ్రాండ్ బిల్డ్ చేసి దాన్ని ఒక 120 అవుట్లెట్స్ వరకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, మీరు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందరూ అవన్నీ ఫేస్ చేయలేరు, కొంతమంది మాత్రమే, కొంతమంది పీపుల్ మాత్రం అలాంటి రిస్క్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు తప్ప, ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ బిజినెస్ చేద్దాం అనుకుంటారు, అలాంటి వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కడైతే ఇప్పుడు 4 బ్యాచులర్ అనుకుంటున్నాయి, ఒక్కడే ఏదైనా చేయగలుగుతారు, ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు అలాంటివి చేయడం కష్టమవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్రాంచైజ్ బ్రాండ్ చూస్ చేసుకోవడం బెటర్. ఫ్రాంచైజీని అంటే ఎవరైనా చూస్ చేసుకోవచ్చు అంటారు? ఫ్రాంచైజీలో మనకి కొన్ని రకాలు ఉంటాయి. ఫస్ట్ చాలా కేటగిరీస్ ఉంటాయి, ఫుడ్ కేటగిరీస్ ఉంటాయి, క్లాతింగ్ బ్రాండ్స్ ఉంటాయి, ఆటోమొబైల్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు. మీరు ఏ అసలు ఏ రంగం తీసుకున్నా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ అసలు ఫస్ట్ అందులో ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఉందా లేదా అని చూడమంటాను నేనైతే. లేదా ఆ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ లేకపోతే అప్పుడు సొంతంగా స్టార్ట్ చేయాలి. అది డిపెండ్స్ మీ మీద, మనం జాబ్ చేస్తున్నామా, ప్రొఫెషనల్, అయితే వేరే బిజినెస్ చేస్తున్నామా అనేది చూసుకుని అప్పుడు సొంతంగా స్టార్ట్ చేయాలి. సొంతంగా స్టార్ట్ చేస్తే నేను ఇందాక ఏదైతే చెప్పానో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళగలను అనుకుంటే సొంతంగా స్టార్ట్ చేయాలి. అయితే అల్లప్లన్నీ మనకి ఎందుకు, కొంచెం ఫ్రాంచైజ్ ఫీ పే చేస్తే వాళ్ళు అవన్నీ బాధలు పడున్నారు, వాళ్ళు మంచి బ్రాండ్ బిల్డ్ చేస్తున్నారు అనుకుంటే ఫ్రాంచైజ్ బ్రాండ్కి వెళ్ళిపోవడం, నన్ను అడిగితే ఫ్రాంచైజ్ బ్రాండ్కి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం ఈ రిస్క్లన్నీ ఫేస్ చేయడం కంటే. అందులో ఫుడ్ ఫ్రాంచైజీస్ ఎక్కువ, ఆల్రెడీ 75% సక్సెస్ రేట్ ఫుడ్ ఫ్రాంచైజీస్కి ఉంటుంది, మిగతా 25% ఆటోమొబైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇట్లా క్లాతింగ్ బ్రాండ్స్ ఇట్లా ఉంటాయండి.
సో అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. అవును, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈజీ, చాలా ఈజీ కూడా అది ప్రాసెస్. ఓకే, ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫ్రాంచైజ్ తీసుకునే ముందు ఆల్రెడీ ఆ ఫ్రాంచైజ్ ఎవరైనా తీసుకున్నారా, ఆ బ్రాండ్ మీరు ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, ఆ బ్రాండ్ ఎవరైనా తీసుకున్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి, తీసుకోవాలా వద్దా, ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా, మార్కెటింగ్ సపోర్ట్ అది ఎలాగ ఇస్తున్నారు ఏంటి అనే విషయాలు చాలా విషయాలు తెలుస్తాయి. సో అగ్రిమెంట్ టర్మ్స్ ఎలా ఉంటాయి, రాయల్టీ ఫీ ఉంటుందా లేదా, ఫ్రాంచైజ్ ఫీ ఎంత పే చేయాల్సి వస్తుంది, ఒకవేళ మనకి ఒకవేళ లాస్ అయితే వాళ్ళు ఏ విధంగా మనకి దీన్ని క్లియర్ చేస్తారు, లేదు అంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఏమన్నా ఉందా, మళ్ళీ ఏమైనా రిటర్న్ ఇస్తారా లేదా, ఒకవేళ అవుట్లెట్ మనకు వద్దు తీసేద్దాం అనుకుంటే సో టర్మ్స్ ఎలా ఉంటాయి, మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా, ఆపరేషనల్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా, ఇందులో యాజ్ ఏ ఫ్రాంచైజీ ఓనర్గా నేను ఎంత టైం అనేది ఇందులో పెట్టాల్సి ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది తెలియదు. ఫస్ట్ యాజ్ మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారు, మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను యాజ్ నేను ఫ్రాంచైజ్ తీసుకుంటున్నాను కదా, యాజ్ ఎ ఫ్రాంచైజ్ ఓనర్గా ఫ్రాంచైజీగా నేను ఎంత నా టైం ఎంత పెట్టాలి, నేను జాబ్ చేసుకుంటున్నాను, పలానా ప్రొఫెషన్ పలానా బిజినెస్ చేసుకుంటున్నాను, నేను నెలలో ఎన్ని రోజులు ఉండాలి, నేను రోజుకి ఎంత టైం కేటాయించాలి, నేను ఏ వర్క్ చేయాలి అని ముందుగానే తెలుసుకోవాలి. స్టాఫ్ను ప్రొవైడ్ చేస్తారా లేదా, స్టాఫ్ని మేమే ప్రొవైడ్ చేసుకోవాలా, సో ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, సో రెవెన్యూ షేరింగ్ అనేది ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది. సతీష్ గారు, ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది కదా, సో అంటే ఈ లోన్స్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందంటారా? ఎస్, ఇది కూడా మంచి క్వశ్చన్. చాలా మంది ఫ్రాంచైజ్ తీసుకోవడం ఎందుకు, ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేసేస్తున్నారు అనే ఒక మిత్ ఉందన్నమాట. మిత్ ఏం కాదు, అది యాక్చువల్గా అది తెలియక, వాళ్ళకి క్లారిటీ తెలియక. ఏంటంటే ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో తెలియదు, ఏ ఎక్విప్మెంట్ కూడా తెలియదు. మనకి షాప్లో ఎక్విప్మెంట్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి, వాటి ప్రకారమే తీసుకోవాలి. షాప్ సైజ్ తెలియదు, ఎక్విప్మెంట్ రేటింగ్ తెలియదు, దానికి సంబంధించిన స్టాండర్డ్స్ తెలియదు, అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు అన్ని కొనేసి షాప్లో పెట్టేసి ఊరికే వేస్ట్ చేస్తుంటారు. ఫ్రాంచైజ్ ఏంటంటే ఏవైతే కావాలో కరెక్ట్గా అవే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్రాంచైజీ తీసుకోవడం కంటే ఓన్గా పెడితేనే మీకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది, తెలియకుండానే ఎక్కువ ఖర్చు అయిపోద్ది. మీరేంటి, మా ఫ్రాంచైజ్కి ఒకేసారి అమౌంట్ ఇస్తారు, అక్కడేంటి ఫర్నిచర్ ఒకసారి కొంటారు, ఇంటీరియర్ ఒకసారి చేపిస్తారు, లేదంటే ఎక్విప్మెంట్ ఒకసారి కొంటారు, రా మెటీరియల్ ఒకసారి వెళ్తారు, స్టాఫ్ని ఒకసారి పెడతారు, అమౌంట్లనే ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, చాలా తక్కువ అనిపిస్తుంది మీకు అలా విడివిడిగా ఇచ్చినప్పుడు. ఒకేసారి ఇచ్చినప్పుడు, బల్క్లో అమౌంట్ ఇచ్చినప్పుడు, అమ్మో ఎక్కువ ఇచ్చేసాం ఎక్కువ తీసేసుకున్నారన్న ఫీల్ ఆ మిత్తులో ఉంటారనమాట. అసలు కరెక్ట్ ఆలోచనే కాదు అది. మీరు ఓన్గా పెడితే ఇంకా ఎక్కువ అమౌంట్ అయిపోద్ది, తెలియకుండానే ఎక్కువ ఖర్చు అయిపోద్ది. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక ప్రాబ్లం, ఆపరేషన్స్ ఎలా చేయాలో తెలియదు, మెయింటెనెన్స్ అంటే ఏంటో తెలియదు, ఆపరేషనల్ కాస్ట్ తెలియదు, ప్రోడక్ట్ ప్రైస్ ఎలా పెట్టాలో తెలియదు, తెలియకుండా ఇష్టం వచ్చినన్ని రా మెటీరియల్ కొనేసి ఆపరేషనల్ కాస్ట్ పెరిగిపోయి మంత్లీ వార్ హెడ్స్ పెరిగిపోతుంటాయి. ఫ్రాంచైజ్ తీసుకుంటే అవేమీ ఉండవు అన్నమాట. సో అవన్నీ ఎలా మెయింటైన్ చేయాలో మాకు తెలిసి ఉంటాయి కాబట్టి మేము చెప్తాం, చాలా సేవ్ అవుతారు దానివల్ల, లాస్ అయితే ఎవరు. సో ఇప్పుడు లోన్ ప్రాసెస్కి వస్తే, ఆల్రెడీ మీరు ఏమైనా ఐటీ రిటర్న్స్ పే చేస్తున్నా, మీరేమన్నా ప్రాపర్టీ ఉన్నా, బ్యాంకులో ఎలాగన్నా మీకు లోన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్స్ పే చేయడం కానీ, మీ సిబిల్ స్కోర్ కానీ, మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే కానీ, ఓన్ రెంటల్ షాప్ ఏదైనా ఉంటే కానీ మీకు లోన్ ఇస్తారు. అదేమీ లేకుండా తీసుకోవచ్చు. మా ఫ్రాంచైజ్ సైడ్ నుంచి ఏంటంటే కొటేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, సో ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, చాలా డీటెయిల్గా ఒక బ్రేకప్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్తారు. అది తీసుకెళ్లి బ్యాంకులో ప్రొవైడ్ చేస్తే మీకు వాళ్ళ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏ బ్యాంకులో అయినా ఇస్తారు. సతీష్ గారు, అంటే స్టార్టప్ అండ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి, మీ సైడ్ నుండి సజెషన్స్ తీసుకోవాలి అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? మా సైడ్ నుంచి యాక్చువల్గా మేము ఒక బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి, దాన్ని ఇంకా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా చేయాలి, ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఆ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి మేము కోచింగ్ ఇస్తాం ఆల్రెడీ. సో ఎట్లా అనేది, సో నా అలాగే నేను ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకోవాలనుకున్నా. సో అలాంటి వాళ్ళు కింద నెంబర్ కాంటాక్ట్ అయితే నేను వాళ్ళకి కోచింగ్ కూడా చేస్తుంటాం. అలాగే ఫ్రాంచైజ్ ఎవరైనా తీసుకోవాలన్న కూడా కాల్ చేస్తే వాళ్ళు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సతీష్ గారు. అండ్ ఫ్రాంచైజ్ మొదలు పెట్టిన దగ్గర నుండి ఏ విధంగా మనము ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అన్నది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.